హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ బి ఛానల్. నేను మిస్టర్ బి నమాట. సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. ఈ వీడియోలో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8 రివ్యూ చూద్దాం. హాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. ప్రపంచవ్యాప్తంగా యాక్షన్ ప్రియుల్ని అలరిస్తూ కుప్పలు తెప్పలుగా కలెక్షన్లు కొల్లగొడుతున్న ఈ ఫ్రాంచైజ్ నుంచి ఇప్పటికీ 7 పార్ట్లు వచ్చాయి. ఇది 8వ పార్ట్, ద ఫేట్ అండ్ ఫ్యూరియస్. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అంటే వేగం, ఆవేశం. అందుకు తగ్గట్టే ఈ సినిమాల్లో స్పీడ్కి, విధ్వంసానికే పెద్ద పీట ఉంటుంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ బ్రాండ్ సెంటర్ పాయింటే కార్ చేజింగ్స్. ఊపిరి బిగుబట్టి చూసే రేంజ్లో ఉంటాయి చేజింగ్స్. కార్ చేజింగ్స్ నేపథ్యంగా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. గగ్గురుపాటు కలిగించే అల్లకల్లోలం, ఆహా అనిపించే ఫైటింగ్స్ దృశ్య విన్యాసాలు. మెయిన్గా కార్ చేజులు, భారీ యాక్షన్ ఎపిసోడ్సే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అంటే. కథ ఫార్మాలిటీ కోసం మాత్రమే, కాకపోతే పాత్రలు బలంగా ఉంటాయి, ఆసక్తిగా ఉంటాయి. కథ అంటే కార్ రేసింగ్ ఆసక్తి ఉన్న కొంతమంది క్రిమినల్స్ ఓ టీమ్గా ఫామ్ అయ్యారు. మొదట్లో క్రిమినల్ యాక్టివిటీసే చేసిన కొంతమంది మంచి మనుషుల సహకారంతో సూపర్ హీరోస్ మాదిరి, జేమ్స్ బాండ్ మాదిరి దేశ ప్రయోజనాల కోసం, మానవాళి మేలు కోసం సాహసాలు చేయడం మొదలు పెడతారు. ఒక్కో పాటలో ఒక్కో రకమైన ఛాలెంజ్ని ఫేస్ చేస్తూ ఉంటుంది ఈ టీం. ఈ పాటలో సీఫర్ అనే ఓ సైబర్ క్రిమినల్ భయంకరమైన ప్లాన్ వేస్తుంది. ఆ ప్లాన్ని అమలు చేయడానికి డోమ్ విన్ డీజిల్నే పావుగా ఉపయోగిస్తుంది. టీమ్ లీడరే విలన్ పక్కకు వెళ్ళిపోతే అయోమయంలో పడిపోతారు మిగతా మెంబర్స్. ఈ సంకట పరిస్థితిని ఫేస్ చేస్తూ సీఫర్ని టీమ్ ఎలా మట్టుబెట్టిందన్నదే ఈ పార్ట్ 8. ముందే చెప్పుకున్నాం, ఈ సినిమాల్లో కథ ఫార్మాలిటీ కోసమే. సో గొప్ప కథ అయితే కాదు, వీలున్న మేర భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చూపెట్టడమే సినిమా ఇంటెన్షన్. ఆ ప్రకారమే సాధ్యమైనంత మేర నాశనానికి అవకాశం ఉండేలా యాక్షన్ పార్ట్స్ ని డిజైన్ చేశారు. డబ్బుకి ఇబ్బంది లేదు, ఆ పైన మార్కెట్ ఉంది. వందల సంఖ్యలో కార్లు, రోడ్లు, బిల్డింగ్లు, ఇంకా కొన్ని, వాటిని ఎలా పేల్చేయచ్చు, ఎలా తుక్కు తుక్కు చేయొచ్చు, మన ఊహలకు అందని రీతిలో నాశనం చేసి ఔరా అనిపిస్తారు. వాటిని యాక్షన్ ప్రియులు బాగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఓ కండిషన్, ట్రైలర్ చూసి మాత్రం సినిమాకి వెళ్ళొద్దు, నేను చేసిన పొరపాటు అదే. ట్రైలర్లో సింపుల్గా కథ, సినిమాలో చూడబోయే యాక్షన్ ఎపిసోడ్స్ని శాంపుల్గా చూపెట్టేశారు. చాలా వరకు యాక్షన్ ఎపిసోడ్స్లో కనిపించబోయే హైలైట్ మూమెంట్స్ని కట్ చేసే ట్రైలర్లో పెట్టారు. వాటిని చూసి గ్రాండ్ ఎక్స్పెక్టేషన్తోనే సినిమాకి వెళ్తాం. అంటే ట్రైలరే ఈ రేంజ్లో ఉందంటే సినిమా నా సామిరంగా అనుకుని వెళ్తాం. కానీ ట్రైలర్లో ఉన్న హైలైట్సే సినిమాలో కూడా హైలైట్స్ అయితే ఏంటి పరిస్థితి చెప్పండి. ఈ మాత్రం దానికి సినిమాకి రావాలా? ట్రైలర్నే 30 సార్లు చూసుకుంటూ ఉండొచ్చు కదా అని ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ డిసప్పాయింట్మెంట్ని యాక్సెప్ట్ చేయగలిగితే కొంతవరకు ఈ భారీ యాక్షన్ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్గా ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఈ మ్యాటర్తో పాటు ఇంకో అంశాన్ని కూడా తట్టుకోవాలి. సినిమాలో సెంటిమెంట్ని ఎక్కువ పోసారు, చాలా చోట్ల బోర్ కొడతా ఉంటుంది, క్షమించేయాలి. ఆ సహృదయం మీకు లేకపోతే మాత్రం ఈ సినిమా నచ్చే అవకాశాలు చాలా తక్కువ. హాలీవుడ్ టెక్నికల్ స్టాండర్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంది, మోత మోగిపోద్ది. ఆ భారీతనం సినిమాలో అణు అణువున కనిపిస్తుంది. కాకపోతే కథలో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ లేకపోవడంతో అవసరానికి మించి భారీతనాన్ని ఫోర్స్గా చొప్పించారు అని చాలా సందర్భాల్లో అనిపించింది. విన్ డీజిల్, రాక్ సహా మిగతా టీమ్ మెంబర్స్ రెగ్యులర్గా ఎలా అదర కొడతారో అలాగే ఈ పాటలో కూడా అదర కొట్టేశారు. పోతే ఈ పాటలో ఓ విశేషం ఉంది, కొత్త టీమ్ మెంబర్ యాడ్ అయ్యాడు జేసన్ స్టాథమ్. పాల్ వాకర్ని జేసన్తో రీప్లేస్ చేశారు అనుకోవచ్చు. పార్ట్ 7లో జేసన్ విలన్గా చేశాడు, ఈ పార్ట్లో హీరో అయిపోయాడు. మొత్తంగా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8 గురించి చెప్పుకోవాలి అంటే హంగామా హడావిడి గట్టిగానే కనిపించింది, కానీ అవసరమైన కిక్ మాత్రం సినిమాలో మిస్ అయింది. పార్ట్ 7లో యాక్షన్ డిజైన్స్ అరుపులు అంత గొప్పగా అనిపించలేదు పార్ట్ 8లో. పార్ట్ 7 దర్శకుడు జేమ్స్ వాన్ యాక్షన్ ఎపిసోడ్స్తో మెస్మరైజ్ చేశాడు. ఈ పార్ట్కి దర్శకత్వం వహించిన గ్యారీ గ్రే ఆ మ్యాజిక్ని అందుపుచ్చుకోలేకపోయాడనే చెప్పాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.